చర్మాన్ని ఎలా కాపాడుకోవాలి, ఏం వాడితే చర్మానికి మంచిది. స్కిన్ కేర్ అనే మనం చాలా ప్రోడక్ట్స్ వాడుతూ ఉంటాం కదా, చలికాలంలో ఒకటి, వర్షాకాలంలో ఒకటి, సమ్మర్లో ఒకటి. చలికాలంలో పగిలిపోతూ ఉంటుంది, స్కిన్ అంతా మండుతూ ఉంటుంది, ఫేస్ నుంచి కానీ స్కిన్లో ఎంటైర్ బాడీలో. దానికి ఏదో క్రీములు పూస్తూ ఉంటాం, మాయిశ్చరైజర్స్ అని. అదేనా సొల్యూషన్? ఇంకేమన్నా ఉందా న్యాచురల్ వేలో కాపాడుకోవడానికి? మనం సోపులు వాడుతూ ఉంటాం కదా చలికాలం, కానీ ఎప్పుడైనా సరే అది మంచిదా? దాంట్లో కెమికల్స్ ఉన్నాయా లేదా? అది ఎంత డ్యామేజ్ చేస్తుంది స్కిన్కి? సో లాంగ్ రన్లో మనం వాడుతూ ఉంటే ప్రతి ఒక్కటి మన బాడీకి ఒక లక్షణం ఉంది కదా. ఏదైనా వాడినా, అప్లై చేసినా, మనం వాసన చూసినా, దట్ గోస్ ఇన్ టు ద బాడీ, బాడీ లోపలికి వెళ్ళిపోతుంది కదా. స్కిన్ కూడా ఇట్ హ్యాస్ ఎ ఎబిలిటీ టు అబ్జర్వ్. సో మనం ఏ కెమికల్ వేసినా, షాంపూ రూపంలో కానీ, సోపు రూపంలో కానీ, క్రీములు కానీ, రకరకాల పదార్థాలు వాడుతూ ఉన్నాం కదా మనం కెమికల్స్తో తయారైనవి. సో అది వాడడం వల్ల ఏమవుతుంది? చర్మ సంబంధమైన రోగాలు వస్తాయి. మీరు ఒకసారి ఆలోచించి వాడాలి కదా, ఇది వాడితే లాభం ఏంటి, నేను వాడేది ఎందుకోసం? స్కిన్ బాగుండాలి, మనకి ఇరిటేటింగ్ లేకుండా, మండకుండా, పగులుతుంది కదా చలికాలం, దాని నుంచి కాపాడుకోవడానికి. చూడ్డానికి బాగుండాలి, గ్లో ఉండాలి, క్లీన్గా ఉండాలి, మీరు కంఫర్టబుల్గా ఫీల్ అవ్వాలి, మెయిన్ అదే కదా. సో చలికాలంలో పగిలే దానికి సొల్యూషన్ ఏంటి? కొబ్బరి నూనె అండి, కొబ్బరి నూనె మంచి సొల్యూషన్. మీరు స్నానానికి ముందు ఒక 15-20 నిమిషాల ముందు అప్లై చేసుకోండి ఒంటికి. తర్వాత నీట్గా స్నానం చేసేటప్పుడు సోప్ వాడకుండా జస్ట్ బాగా రుద్దు వేసుకొని, స్కిన్ అంతా రుద్దుకోండి, బాడీ అంతా నీట్గా, చర్మం క్లీన్ అవుతుంది, స్కిన్ కెమికల్స్కి దూరంగా ఉన్నట్లుంటుంది. మనం సోప్ వాడేది అందుకే కదండి, చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి, నీట్గా ఉండాలి. కానీ సోప్ వాడడం వల్ల నెగిటివ్ కూడా ఉంది కదా, బికాస్ ఆఫ్ ది కెమికల్స్ స్కిన్ అంతా డ్రై అయిపోతుంది దాంట్లో ఉన్న కెమికల్స్ వల్ల. స్కిన్ ఎప్పుడూ డ్రైగా పెట్టుకోవడం ఎందుకు మంచిది కాదు కదా, దానికి ఒక లక్షణం ఉంటుంది కదా. ఇప్పుడు నోరు డ్రై అయిపోతే ఎలా ఉంటుంది మీకు? మీకు నచ్చదు కదా, ఇమీడియట్గా ఏదో వాటర్ తాగుతారు, జ్యూస్ ఏదో ఒకటి తాగాలనిపిస్తుంది, తాగుతూ ఉంటారు. స్కిన్ కూడా అంతే, మనం వాడకూడని పదార్థాలు వాడి స్కిన్ బాగాలేదు, ఏదో ప్రాబ్లం వస్తుంది, ఆ డిసీజు ఈ డిసీజ్ అంటే తప్పు చేసేది మీరే కదా. సో చలికాలమైనా వర్షాకాలమైనా ఎప్పుడైనా సరే కొబ్బరి నూనె వాడండి, ఒంటికంతా పూసుకొని ఒక 10 నిమిషాల ముందైనా సరిపోదు. సోప్ వాడద్దండి, సోప్ అవసరం లేదు. కావండి ఎప్పుడో మంత్లీ ఒకసారి 2 టైమ్స్ వాడుకోండి, కావాలంటే. నేను అది సజెస్ట్ చేయట్లేదు, అనవసరం అది, డబ్బులు దండగా. పైగా మనకేమైనా బెనిఫిట్స్ వస్తున్నాయా అంటే అది లేదు కదా. నేనైతే స్నానం చేసేసిన తర్వాత కొబ్బరి నూనె పూసుకుంటాను మొత్తం శరీరానికి అంతా. నాకు స్కిన్ పగలడం, మండడం, చిరాకు రావడం ఏమి ఉండదు. స్నానం చేసేటప్పుడు నీట్గా ఒక 10-15 నిమిషాలు బాగా రుద్దుకుంటాను, స్నానం చేస్తాను, నీళ్ళు పోసుకుంటాను, మొత్తం బాడీ అంతా క్లీన్ అయిపోతుంది నీట్గా. తర్వాత తుడుచుకొని కొబ్బరి నూనె పూసేసుకుంటాను 2 నిమిషాలు, మొత్తం శరీరానికి అంతా పూసుకోండి. మీకు పగలడము, మంట రావడం, చిరాకు రావడం అస్సలు ఉండదు అలా చేస్తే.
అప్పుడప్పుడు మంచి నూనె, నువ్వుల నూనె ఉంటుంది కదా, మంత్లీ ఒకటో రెండు సార్లు బాగా తల నుంచి మొత్తం శరీరం అంతా పట్టించేయండి. శనివారం ఆదివారం ఎప్పుడో మీకు టైం ఉన్నప్పుడు ఒక అర్ధగంట, ఒక గంట సేపు వీలైతే ఎండలో ఉండండి. మంచిగా మళ్ళా సోప్ లేకుండా, సోప్ అనవసరం అండి, మనకు అలవాటు మీకు అలవాటు అయిపోయి సోప్ అనేది అదేదో ప్రతిదీ మనకు అలాగే అలవాటు అయిపోయింది. ఇప్పుడు మొబైల్ లేకపోతే ఉండలేరు కదా, ముందు మొబైల్ లేకుండా ఉండలేకపోయారా పాతకాలంలో? ఒక 20-30 ఇయర్స్ బ్యాక్ చూసారంటే అందరికి మొబైల్ ఉండిందా, ఎవరికి మొబైలే లేదు. ఈ సోప్ కూడా అలాగే, ముందు సోపులు లేవు, ఇప్పుడు వచ్చి మీకు అలవాటు అయ్యి సోప్ లేకుండా స్నానం చేయాలంటే ఏదో వింతగా అనిపిస్తుంది, అవసరం లేదు. మీకు అలవాటు అయింది కాబట్టి మీకు అనిపిస్తుంది, అరే అరే సోప్ లేకపోతే ఎలాగా, ఒక 2-3 రోజులు ప్రయత్నిస్తే కదా తెలుస్తుంది మీకు. నీట్గా నువ్వులను పూసుకున్న తర్వాత గంట ఎండలో ఉండండి, తర్వాత రండి, స్నానం బాగా నీళ్ళు పోసుకొని బాగా రద్దు చేసుకోండి. మీకు బాగా ఎక్సర్సైజ్ అయినట్టు ఉంటుంది, యాక్యుప్రెషర్ అయినట్టు ఉంటుంది, మొత్తం బాడీ బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది. నూనె పూసుకొని ఎండలో ఉండడం వల్ల విటమిన్ డి వస్తుంది, స్కిన్, చర్మము, కండరాలు, ఎముకలు గట్టిపడతాయి. ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి చూడండి, న్యాచురల్ వేలో చేయడం వల్ల. మీ ఇష్టం అండి, నేనేమి వాడకూడదు అని చెప్పట్లేదు, నేను బెనిఫిట్స్ ఏంటి నష్టాలు ఏంటి అని చెప్తున్నాను. ఇవి వాడితే ఏంటి నష్టం? ఏమన్నా న్యాచురల్ సోపులు ఉంటే వాడుకోండి, కెమికల్ లేకుండా ఆర్గానిక్గా ఉంటే, సైడ్ ఎఫెక్ట్స్ లేనివి ఉంటే వాడుకోండి. బట్ స్టిల్ మనకి చాలా పద్ధతులు ఉన్నాయి కదండి. స్కిన్కి కొబ్బరి నూనెకి మించినది ఏం లేదు. ఇంకా శనగపిండి ఉంది కదా, ఇంకా మంచిది, అప్పుడప్పుడు శనగపిండితో వాడుకోండి. వారం అంతా నూనె పూసుకునే స్నానం చేస్తే మీకు ఇష్టం లేకపోతే ఒక 10 రోజులకు ఒకసారి, వారానికి ఒకసారి శనగ నూనె తీసుకొని నీళ్ళలో కలిపేసి అప్లై చేసేసేయండి బాడీకి అంతా. ఒక 5 నిమిషాలు ఉంచండి, అప్లై అయిన తర్వాత 5 నిమిషాలు ఉంచండి, మళ్ళీ నీళ్ళు పోసుకుంటే బాగా రుద్దుకోండి, నీట్గా క్లీన్ అవుతుంది, మంచి గ్లో వస్తుంది స్కిన్కి, సైడ్ ఎఫెక్ట్స్ లేవు. మీరు వేరే క్రీములు వాడాల్సిన అవసరం లేదు, సోపులు వాడాల్సిన అవసరం లేదు, లోషన్స్ అవసరం లేదు. యూవీ ప్రొటెక్షన్కి అది అనేసి అది ఇది పూయాల్సిన అవసరం లేదు. మనం ఆలోచిస్తే చాలా ఉన్నాయండి న్యాచురల్ వేలో వాడుకోవడానికి, స్కిన్ని కాపాడుకోవడానికి, రోగం రాకుండా చూసుకోవడానికి. ఇష్టం లేకనో టైం లేకనో ఎందుకో మరి తెలియకనో చాలామంది ఇలాగే వాడేస్తూ ఉంటారు. సో నూనె వాడుకోండి, శనగపిండి వాడండి, చాలా మంచిది. మన ఇంట్లో దొరికేటే కదా ఇవేవి, ఆయిల్ కూడా దొరుకుతాయి, ఆర్గానిక్ ఆయిల్స్ దొరుకుతున్నాయి, తెచ్చుకోండి. ఇంకా గానుగలతో కూడా ఇప్పుడు ఈ మధ్యలో చాలా చోట్ల దొరుకుతున్నాయి, గానుగ నుంచి తీసిన నూనె ఇంకా మంచిది, శ్రేష్టమైనది. ఈ రిఫైండ్ ఆయిల్ కన్నా రిఫైండ్ ఆయిల్ వాడకపోవడం మంచిది, అది వంటకైనా వంటికైనా గానుగ నుంచి తీసిన ఆయిల్ దొరుకుతుంది, చాలా చోట్ల దొరుకుతున్నాయి, అవి కొనుక్కొచ్చుకొని అది వాడండి, చాలా బాగుంటుంది. మీకే తెలుస్తుందండి, 2-3 రోజులు మీకు రిజల్ట్ తెలిసిపోతుంది. మీకు ఇది అలవాటు అయితే చర్మం పగలడం, మంట రావడం, చిరాకు రావడం అనేది ఉండదు ఇంకా.